రాజధాని రచ్చ ఆంధ్రప్రదేశ్కి నాలుగు రాజధానులని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు ఇంకోవైపున ముంపు ప్రమాదం పొంచే ఉంది కాబట్టి దాంతోపాటు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువగా ఉంది ఇదే పాయింట్లకు నేను కట్టుబడి ఉన్నానన్నటువంటి బొత్స వ్యాఖ్యలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి అదే సందర్భంలో స్థానిక రైతులు మరోవైపున పవన్ కళ్యాణ్తో పాటుగా మిగతా ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి నేతలను కలిసినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి పార్టీలు ఏం కోరుతున్నాయి అదే సందర్భంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు రెండు ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నాం ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు ముందుగా లక్ష్మణ్ గారే ఉంటారు ఇక్కడ రాజధాని విషయంలో అంటే ఇక్కడ ఇక్కడ రాజకీయ పార్టీలు బీజేపీ ఏమో ఏదో నాలుగు చోట్ల పెడతారంట జగనే మా రాజకీయ మా నాయకుడితో చెప్పాడంట అని ఆయన అంటున్నారు అంతకుముందు బుచ్చ సత్యనారాయణ గారు ఏమో ఈ ఫ్లాట్స్ వచ్చిన టైంలో అంటే జస్ట్ పది రోజుల క్రితం ఆయన చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు కూడా సీఎం అమెరికాలో నుంచి తిరిగి వచ్చినా కూడా అదే మాట చెప్పారు ఒక ఒకవైపు ఏమో రైతులు భయాందోళనలకు గురయ్యారు ఏం జరుగుతుందో తెలియక మరి దొనకొండకు మారుస్తారని కొన్ని రూమర్స్ వచ్చాయి అక్కడ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది మూడు రోజుల్లోనే ఈ పరిస్థితుల్లో నోరు విప్పాల్సింది చెప్పాల్సింది ముఖ్యమంత్రి ఇంకా వేరే ఎవరికీ అవకాశం లేదు ఎవరు ఎన్ని స్పెక్యులేషన్స్ చేసినా కూడా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆయన మనసులో ఏముందో ఏం చేయదలుచుకున్నాడో ఎన్నికల ముందైతే వికేంద్రీకరణ అభివృద్ధి అనేది అన్ని జిల్లాల్లో జరగాలి అనేటువంటి మాట చెప్తూ వచ్చాడు కానీ అమరావతిలో రాజధానిని నేను ఉంచను అని మాత్రమైతే చెప్పలేదు దాన్ని ఏం వ్యతిరేకించి ఎక్కడ ఏం మాట్లాడలేదు వికేంద్రీకరణ విషయంలో అంటే అన్ని పారిశ్రామిక అభివృద్ధి అన్ని అభివృద్ధి వస్తాయి కొన్ని కార్యాలయాలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెట్టవచ్చు డెవలప్మెంట్ అనేది మొత్తం రాష్ట్రం అంతా జరగాలి ఒక చోటనే వికే కేంద్రీకరించడం సరైనది కాదనేది ఆయన అభిప్రాయము అది స్పష్టంగా చెప్పాడు ప్రతి జిల్ జిల్ జిల్లా కూడా అభివృద్ధి చెందాలి అన్నది ఇప్పుడు ఇక్కడ అంటే రాజధాని నాలుగు ప్రాంతాల్లో ఉంటే అది అపాస్యంగా ఉంటుంది క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడైనా ఏ స్టేట్కైనా ఒకటే ఉంటుంది రెండు నాలుగు చోట్ల ఐదు చోట్ల అలా ఉండే అవకాశం లేదు అయితే ఆయన మరి ప్రాంతీయ బోర్డులు పెట్టాలా అనేది అనుకున్నాడు ప్రాంతీయ బోర్డులు కొన్ని అనౌన్స్ చేశాడు ప్రాంతీయ బోర్డులు అంటే నాలుగు ప్రాంతాలు ఈ రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించుకోవటం ఇంకా జిల్లాలు విభజించాలని ఉన్నాడు ఒక్కొక్క పార్లమెంట్కి ఒక జిల్లా కే ఏర్పాటు చేయాలి ఐదు జిల్లాలు నాలుగు బోర్డులు అని ఉన్నాడు ఇంకా అది జరగలేదు ఇంకా అలాగే మరి మరి ఇక్కడ ఇవన్నీ రీఆర్గనైజ్ చేసుకోవాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది ఈలోకి స్పెక్యులేషన్స్ వచ్చాయి కాబట్టి ప్రధానంగా ముందు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు భూ ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ ఏమంటారు కౌలు కౌలు అది కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇంకా ఈసారి అది ఇవ్వలేదు కాబట్టి ఏమో ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారా మన భూములు మనం తిరిగి ఇచ్చేస్తారా మరి ఇవ్వాల ఇస్తారంటే ఎన్ని ఇస్తారు అసలు ఎక్కడ ఉంటుంది ఈ చిన్న రాజధాని చిన్నదిగా కట్టుకుంటారా ముప్పై మూడు ఎకరాలు ఎన్ని ఎకరాలు తీసుకుంటారు ఎవరెవరికి వెనక్కి వస్తాయి ఇవన్నీ సహజంగా రైతుల్లో ఆందోళన అయితే వస్తుంది రైట్ ఈ ఆందోళన వచ్చినప్పుడు మరి ఇక్కడ ఎవరికి మంత్రులు ఏం మాట్లాడినా ఆ మంత్రులు మాట్లాడే మాటలకు విలువ అయితే లేదు నాకున్న అభిప్రాయం రైట్ అంతా ఆయన దగ్గర కేంద్రీకరించింది మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు ఆయన వచ్చారు వచ్చిన తర్వాత పోలవరాన్ని సమీక్షించారు మరి రాజధాని విషయాన్ని ఆయన సమీక్షించలేదు దాని విషయం ఇంకా మళ్ళీ వాళ్ళ బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు సరే టైం ఉందా లేదా తర్వాత విషయం కానీ ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈలో పవన్ కళ్యాణ్ నిజమైన అమరావతి ప్రాంత రైతులకి వెళ్ళి రాజకీయం చేస్తానని ఆయన అంటున్నాడు బీజేపీ ఒకవైపు రాజకీయం మొదలుపెట్టింది నాలుగు రాజధానులు అంట అని వీటన్నిటికీ తెరపడాలంటే ఆయన ఏం నిర్ణయించుకున్నాడో అది సమీక్ష చేసి ఆయన ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది ఇప్పుడు రైట్ అప్పుడు కానీ ఇది ఈ గందరగోళానికి తెరపడదు రైట్ బాజీ గారు ఏమంటారు రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అవలంబించిన వైఖరి ఒకటైతే అది ప్రజలకు అయోమయం మిగతా రాజకీయ పక్షాలకి అర్థం కానిటువంటి స్థితి దాని మీద ఒక నమ్మకం లేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి పరిస్థితి ఆయన చేస్తే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిన్న మాట్లాడుతున్నటువంటి బొత్స సత్యనారాయణ గారి ఆలోచన కూడా ఎట్లా ఉందంటే దీన్ని ఖచ్చితంగా తీసేయాలి ఏదో వరద నేపం మీద దీన్ని మళ్ళీ కంప్లీట్ చేసి ఇవాళ పెట్టినటువంటి దాని అంతా కూడా పాత ప్రభుత్వానికి ఎటువంటి క్రెడిబిలిటీ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నటువంటి కనపడుతుంది రెండు కూడా రెండు కూడా తమిళనాడు తరహా ఏదైతే కరుణానిధి గారినప్పుడు ఆ జలది గారినప్పుడు ఒక బిల్డింగ్ కడితే మన చెన్నై సెంట్రల్ స్టేషన్ ఎదురు కూడా కడితే దాన్ని సెక్రేటరేట్ అనుకుంటూ దాని తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కనుక దాన్ని హాస్పిటల్ కింద మార్చినట్టు ఈ కన్స్ట్రక్షన్స్ విషయంలో కానీ లేకపోతే రాజకీయంగా పరిపాలన విషయంలో కానీ ఒక రకమైనటువంటి ప్రతీకార ఆలోచన పాత ప్రభుత్వానికి ఎటువంటి క్రెడిబిలిటీ రాకూడదు లేకపోతే వాళ్ళ ప్రజాధనం నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి వన్ వే లైన్ ఏకపక్షమైనటువంటి ధోరణిలో పోతున్నటువంటి వాతావరణం వాళ్ళ ప్రజలకి అందరికీ క్లీన్ అండ్ కట్గా కనపడుతుంది సాయి గారు ఇక్కడ వాళ్ళ ఉద్దేశం కూడా ఏమంటాం అంటే ఇప్పుడు రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితి ఆనాడు మేము చెప్తా ఉన్నాం అందరం చెప్పింది ఏమన్నాం అంత పెద్ద భూమి అవసరమా దాన్ని ఎందుకు తీసుకోవాలి తక్కువలో వెళ్ళొచ్చు కదా అని చెప్పినటువంటి సజెషన్ చేశాం ఆనాడు ప్రభుత్వం పట్టించుకోలేదు అదేవిధంగా డబ్బులు నిదానం ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాం కాదు పెద్ద మొత్తంలో కావాలని చెప్పి సొంత వ్యాపారాలు చేశారు చేసిన ఫలితంగా అది కంప్లీట్ చేయకుండా టెంపరీ వాతావరణాన్ని సృష్టించి ప్రజల్లో అయోమయాన్ని గందరగోళం సృష్టించవంటి పాత ప్రభుత్వం ఒక ఉదాహరణకు హైకోర్టు తీసుకుందాం ఈ రోజున ఐదు వందల కోట్ల హైకోర్టు కోసం కేంద్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకమైనటువంటి జీవో ద్వారా దాన్ని టెంపరీ అని చెప్పినటువంటి పద్ధతి జరిగితే ఇవాళ ఏమనుకున్నారంటే హైకోర్టు గురించి అక్కడ హైకోర్టు ఉండదు ఒక బెంచి రాయలసీమకు వెళ్ళిపోతుంది మిగతా కోర్టు నాగార్జున యూనివర్సిటీలో పెడతారనేటువంటి భావన ఇక్కడ అక్కడ మొత్తం అడ్వకేట్స్ మధ్యలో వచ్చినటువంటి భావన అది జరుగుతుందని నమ్మకంలో ఉన్నారు వాళ్ళు ఆ రా అమరావతి రాజధాని కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం దాన్ని తరలించి ఇక్కడ నుంచి తీసేసి దీన్ని ఏదో ఒకటి ఇది ఎక్కడ కూడా చెందకూడ జరగాలి భూముల పేరు మీద జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా మేము ప్రజలకు న్యాయం చేసామని చెప్పాలని చెప్పినటువంటి ఆలోచన చేస్తున్నట్టు వైనం ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నల్గా అంతర్గతంగా డబ్బులు కోల్పోయేటువంటి పరిస్థితి అక్కడ చేసినటువంటి ఇప్పుడు చంద్రబాబు చేశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేకపోతే ఇంకోటి చేశారు కాదు ప్రజాధనాన్ని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ రోజు రాజధాని పేరు మీద దాన్ని తరలించాలనేటువంటి ఆలోచన వాళ్ళ మనసుల్లో నిగూఢంగా కనపడుతున్నటువంటి వాతావరణంలో ఇవాళ అందరూ ఆంధ్ర ప్రజలు అదేవిధంగా అక్కడ కొంత కొంతమేరకు లాభం అక్కడ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి తొమ్మిది మండలాలు దాదాపుగా పండే పంటలున్న ప్రాంతం కొంత అయితే పండని పంటలు పంటలు ఉన్నటువంటి ప్రాంతం కొంత అయితే కొన్ని ఎండుమిరప లాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయండి రైతులు కొంతమంది దాదాపుగా ఇది పెరుగుదల వల్ల కొంతమంది బెనిఫిట్ అయ్యారు ఆ రోజుకి అసలు పంటలు లేనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దానిని పరిశీలించి అకస్మాత్తుగా చేసినటువంటి రాజధాని భూ వ్యాపారంలో చాలామంది రైతులు అప్పుల్లోంచి బయటపడి వాళ్ళ భూములకు ఒక విలువ వచ్చినటువంటి పరిస్థితి కనపడింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఏం చేశారండి ఎక్కడ అభివృద్ధి చెందలేదో ఆ ప్రాంతంలో నీళ్లు లేని దగ్గర కూడా వాటర్ వెస్తా అన్నారు